करते हैं ना। మొత్తం ఖాళీ ప్లేస్ ఉన్నది నిండా దాంట్లోనే పడేస్తున్నారు దాన్ని చెప్తే ఇంకా మోర తీసిన చెత్త కూడా దాంట్లో పడేస్తుంది సార్ ట్రాక్టర్ మొత్తం తీసుకొచ్చి దాంట్లో కుమ్మరి చేయడానికి చెప్తే నేను అబ్జెక్షన్ చేస్తే అయిపోయింది లెవెల్ పెంచుకోవడానికి వీళ్ళని మట్టి పోయించుకోరు అంటే వచ్చారు మన తిరిగిట్ వచ్చారు తీరు ముందు పెట్టాలి
ग्राम पंचायत మజీద్ కడకల్ కింద ఉండదనక దానికి 3.5 లక్షల తోటి చేస్తున్నాం మన 3 లక్షల 60 వేలు మనం సగం బిల్డింగ్ ఇచ్చా సిజిపి కూడా మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నిధుల కింద ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇస్తారు అవి కూడా మంజూరు వచ్చేసి మరి ఇంకొకటి మీరు డబ్బులు పెట్టుకుంటే కొంచెం బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది ఇక ముఖ్యంగా వీరంతా కూడా రైతు వర్గం కలిసి వచ్చిన వాళ్ళు మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు అయితే మరి మనం మాట్లాడుకోవాలి మన సర్కార్ వచ్చినాక एनो कार्यक्रम दाट भाग मन चलीगल ग्रमा की अंत मुझे एपड़ू ये ऊर्जू ऊर अभिवृद्धि कोसम नील कोसम पचदन कोसम परशुभ्रता कोसम अंत चत डंपिंग यार्ड मंच नील दाग नील टैंक लाइन दा तो परशुभ्रता कोसम ट्राक्टर टेलर टैंकर इतू నెలకు 4.5 లక్షలు ఇస్తున్నాం అంటే ఒకటి ఏందంటే మాకు కొద్ది ఖర్చులు పెరిగినాయి డీజిల్ ధర పెంచి మన సర్కారు ట్యాక్సులు మాఫ్ చేసింది ట్రాక్టర్లకు ఈ ఊళ్ళో దగ్గర దగ్గర 70 ట్రాక్టర్లు ఉన్నాయి అన్ని ట్రాక్టర్లకు ట్యాక్స్ మాఫ్ చేసింది ఇక డీజిల్ ధర ఎవరు పెంచారో మీకు అందరికీ ఎరికే ఆటోలు ట్యాక్స్ మాఫ్ డీజిల్ ధర పెరిగాయి కానీ మనం వాటి మీద ట్యాక్స్ మాఫ్ చేసాం ఇవాళ ఈ ఊళ్ళో 1388 రైతులు ఉంటారు ప్రతి పంటకు 96 లక్షల 91000 రూపాయలు అత్తరి పంట పంటకు మొత్తానికి ఇప్పటికి ఒక రైతు బంధు కింద అంటే ఎన్నడు చరిత్రలో లేదు రైతు బంధు కింద మన ఊరికి 7.5 కోట్ల రూపాయలు వచ్చాయి ఈ 8వ విడతల 4 ఏళ్ళనే కాదు ఇది భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడ లేదు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన రైతు దచ్చిపోతే 1 రూపాయి ఇత్రా అడ అప్లోపాలైతే ఎంక్వైరీ పెట్టి మనువేటి మగారం పెట్టి లక్ష రూపాయలు ఇచ్చి పుష్కరి మా తిరుపతికి నా బాకీ ఇచ్చాడంటే తిరుపతి మీద కేసు ఉల్టా కానీ ఇప్పుడు అట్లా లేదు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు 17 మంది రైతులు చచ్చిపోతే 85000 రూపాయలు ఇచ్చాం 85 లక్షలు అది కూడా 60-59 ఏళ్ళ లోపల ఉండలే ముసలోళ్ళు గుడ్డలు గుట్టలు కాదు పరిశ్రమ నేను కూడా నేనే ఇప్పుడు చూసి పరిశ్రమ నెలకు 30 లక్షలు వస్తున్నాయి యాట 3.60 కోట్లు పెన్షన్లు 50 లక్షలు గ్రామ పంచాయతీకి యాట 2 కోట్ల రూపాయలు రైతు బంధు ఏ చెప్పదు ఇక మీరే వినత్తలేదు అవి రెండు ఇది 52.5 అది 3 కోట్లు 5.5 కోట్లు గివే 700 కరెంటు కనెక్షన్లు మనకు ఫ్రీ ఉన్నాయి అవి 2 కోట్లు అయితే అంతకుముందు 3 గంటలు అవచ్చు దానికి అవసరం ఉన్నీ సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు ఊరూర కొత్త పోల్లు పల్లె ప్రగతి అప్పుడు ఎన్ని కొత్త పోల్లు వేసాం కరెంట్ లైన్ మీద ఉండడా అడుగురు చెప్తాడు ఏం లేకుండా 100 పోల్ వేసాం ఈ ఊరు మిడిల్ పోల్ అడిగిన ఎక్కడ అంటే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క కరెంటు మిడిల్ పోల్ చేస్తున్నందుకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఈ యాట ఒక 7 కోట్లు వస్తే ఇక 7 ఏళ్ళ మన సర్కార్ వచ్చి 8 ఏళ్ళు నడిచిపోతుంది ఆలోచన ఏది మన ఊరికి ఎంత సంపద వచ్చింది గొర్రెలు కొట్టుకున్నాను గొర్రెలు అదేవిధంగా 2 చెర్లు తగినాం దగ్గర 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం తూములు మత్తలు అన్నీ మంచిగా చేసుకున్నాం చెరువులు ఎప్పుడు నిండు ఉండే పరిస్థితి తెచ్చినాం కెనాల్ మూత పోత కూడా మళ్ళీ సాఫ్ చేయించినాం దగ్గరుండి నేను చెరిపినమ్మ అందరం పోయినాం కొత్త వాటర్ ట్యాంక్ కట్టాం మీరు కావాలంటే అడుగుంది మీరు అంత పెద్ద మనుషులు ఉన్నారు 60-70 ఏళ్ళలో ఎన్ని మీటర్ల పైప్ లైన్ వేసాం ఎన్ని మీటర్ల పైప్ లైన్ ఊర్లేసాం కానీ దురదృష్టం నేను ఇక్కడ రాజకీయం మాట్లాడలే నాకు తెలుసు ఆ సంగతి ఆ కాంట్రాక్టర్ అనే విధవా మోరి పక్కకి ఇష్టం వచ్చినట్టు దవి సగం మోర్లు పాడు చేసాడు కానీ ఏదైనా పని చేసినప్పుడు ప్రజాప్రతినిధులు ఉండేది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయినందుకు
అయి పోదులు కొట్టుకొని దండలు వేసుకుంటుంది కచ్చి చాలా వేస్తుంది ప్రజల మధ్యలో ఉండాలి అట్లనే ఇవో మా జడిపించారు పిల్లలను ఇచ్చిపక్కన తిరుగుతలేదు మా రాజు ఎంతో బాధలున్నాడు మా ఈర్లశంకర్ చచ్చిపోయాడు ఊర్లే అయినా వచ్చిండు ఎంపీ సర్పంచ్ అమ్మ సర్పంచ్ భర్త ఉప సర్పంచ్ అమ్మ మా తిరుపతి వార్డు మెంబర్లు సీరు గంగారెడ్డి అందరం ఎందుకు తిరుగుతుందో ఇది మన బాధ్యత మరి ఆ నల్లలు వేసుకునేటప్పుడు పైప్ లైన్ వేసుకునేటప్పుడు అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆ వార్డు మెంబర్లై ఆ ఉప సర్పంచ్ ఆ సర్పంచ్ బాధ్యత కాదు ఎట్లయ్యాలో నువ్వు మోతల లక్ష్మీపూర్లో చూసిరా పోరు ఎంత మంచిగా వేయించుకున్నారు దరూర్లో చూడదు ఇక్కడ దామని ఉన్నాడు బొరపల్లి కాడ చూడిపోరు ఎంత మంచిగా వేసుకున్నాడు కాబట్టి మరి ఇక్కడ ఈ నల్ల లైన్లు వేసిన కాంట్రాక్టర్ ఉన్న సందర్భంలో పట్టుకొని చాలా జాగ్రత్త వేసుకున్నాడు ఈయన వచ్చేవరకు 30 అయిపోయింది మూడో పడే లేదు మొత్తం తవ్వి పెట్టి నాకు తెలియదు ఎప్పుడు పెట్టింది ఎప్పుడు ప్రజల్లో ఉండదు అట్లా తయారై కూర్చున్నారు అదే మురపల్లి కాడ ఎట్లా ఇచ్చుకోండి వైపాల్ రెడ్డి దామారెడ్డి ఎట్లా ఇచ్చుకున్నారు కాబట్టి అయినా కానీ అవన్నీ రిపేర్ చేద్దాము అయినా కానీ మొత్తం ఊరు పుట్టినప్పటికీ ఎన్ని పైప్ లేసావు గడి పైప్ లేసి క్వాలిటీ పైప్ లేదు ట్రాక్టర్ పోయినా టైలర్ పోయినా పాడైతలేదు లారీ మీద పడే అంటే ఈ రకంగా ప్రతి ఊరికి గొర్రెలు అనొచ్చు చేపలు అనొచ్చు రకరకాలుగా అభివృద్ధి చేస్తున్నాం ఇంకా కూడా చేస్తాం ఇది కూడా కరోనా కష్టాలలో ఇక మీకు తెలుసు బాధలు ఎంతమంది చచ్చిపోయినా మనమే చూసినాం మీరు కూడా దానికి అనుగుణంగా పంట మార్పిడి కొంత మనం చేసుకోవాల్సి వస్తుంది మనం అందరం అలవాటు పడ్డాం దగ్గరనే చలిగాల మార్కెట్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం మళ్ళీ 10 ఎకరాలు కూడా మార్కెట్కి ఇప్పించేసాం ఎందుకంటే ఫామ్లో పని అవుతలేదు ఏమవుతలేదు అది ఇంకా కూడా డెవలప్ చేస్తాం ఇప్పటిదానికి అనేక కూర్చొని వచ్చినా అందుకే కొద్దిగా లేట్ అయింది సో ఈ రకంగా ఈ మోర్లు ఇవన్నీ ఈ సంవత్సరం చేద్దాం వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా ఇంకా అధికంగా నిధులు తీసుకొచ్చి చలిగాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇంత సమయాన్ని ఇచ్చిన మా గౌరవ జడ్పీ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి అందరు నాయకులకు ముఖ్యంగా ఇక్కడ సంఘ సభ్యులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ